నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో గత 20 సంవత్సరాలుగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీ సామాన్లను భద్రంగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు. కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్కి అయితే స్వాగతం అన్న. కువైట్లోని వివిధ ప్రాంతాలలో కొత్త పాఠశాలలు ప్రారంభిస్తూ ఉన్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా పర్వానియా గవర్నరేట్లో 20 పాఠశాలలను ప్రారంభిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కువైట్లో అత్యవసరమైతే తప్ప పబ్లిక్ రోడ్లపై నిర్మాణ వాహనాలు నడపకూడదని, నడిపితే నిర్మాణ వాహనాలను సీజ్ చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించినందుకు డ్రైవర్లను అదుపులోకి తీసుకుంటామని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ డ్రైవర్లను హెచ్చరించింది. కువైట్లో నవంబర్ 15వ తేదీ నుంచి ఎడారి ప్రాంతాలలో కైమాలు వేసుకునేందుకు క్యాంపింగ్ సీజన్ ప్రారంభమవుతుందని పర్యావరణ శాఖ డైరెక్టర్ షేఖా ఆల్ ఇబ్రహీం గారు వెల్లడించారు. కువైట్లో మధుమేహం మరియు క్యాన్సర్ మందుల కోసం ఆరోగ్య శాఖ 6.3 మిలియన్ల దినార్లను ఖర్చు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కైతాన్ ప్రాంతంలో ఆహార సామాగ్రిని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్న ఒక షిప్పింగ్ కంపెనీని వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు సీజ్ చేశారు. అలాగే ఒక షిప్పింగ్ కంపెనీ యజమాని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నిన్న ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో వీక్లీ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎంబసీ అధికారులు నిర్వహించారు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో కువైట్లోని భారతీయులు పాల్గొని తమ యొక్క సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 36 మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. యూరోపియన్ దేశం నుంచి కువైట్కు వచ్చిన ఒక పార్సిల్లో దాచిపెట్టిన దాదాపు 25 వేల మాదక ద్రవ్యాల మాత్రలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నం చేసిన 3 ప్రవాసులను ఎయిర్ కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అలాగే అరెస్టు చేసిన వారిలో ఒక టర్కీసు, ఒక బేదును, ఒక సిరియన్ వ్యక్తి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హవల్లీ గవర్నరేట్లో అగ్నిమాపక పరిస్థితులను ఉల్లంఘించినందుకు 72 సంస్థలను మూసివేయగా 636 ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే, ఈరోజు కువైట్లో 1 దినారు 256.75 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 16 దినార్ల 600 పిలుసు వద్ద సేలవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే, కువైట్లో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే, నా శుభరాత్రి, జై హింద్.